దాంట్లో ఏముంది సార్, టీ ట్వీటే కదా సార్, ఆయన ఏం బొకే పంపించారు? నో సార్, ట్వీట్ ఇస్ అ ట్వీట్ సార్. అలా చూస్తే నేను అన్ని పార్టీల్లో చేసి చేయరు ఉండేవాడిని. ఇట్ ఈస్ లైక్ నాకు కాశీ నేను వెళ్ళింది, ఇట్ వాస్ ఆల్ ఆఫ్ యూ షుడ్ గో టు సీ దట్ ద వండర్ఫుల్ చేంజ్ ఇన్ వాట్ ఆర్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఇస్ డన్. నాకు నేను వెళ్ళినప్పుడు నా కజిన్ సిస్టర్ ఇక్కడే, షీఈస్ ఫ్రమ్ బెంగళూరు, కవిత కాశీ, షీ టోల్డ్ మీ దట్ షీ కేమ్ 4 years back అండ్ వంగి వంగి వెళ్ళాలి చిన్న చోట. బట్ వెన్ ఐ వెంట్ అండ్ సా ఇట్, ఇట్ వాజ్ అ మాన్యుమెంట్. ఇప్పుడు తాజ్మహల్ని చూసి మనం షాజాన్ ఎలా పొగుడుతున్నామో అదే సేమ్ ఒక ప్రైమ్ మినిస్టర్గా ఒక కాశీ అనే ఒక పవిత్రమైన ఒక ప్లేస్ని అందరూ దర్శనం చేసుకోవడానికి బాగా చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేసి అది రెనోవేట్ చేశారు. ఆ రెనోవేషన్ మీరు కళ్ళారా చూస్తే తెలుస్తుంది. సో నాకు మనసారా అనిపించింది, ఐ ట్వీటెడ్ టు మోడీజీ అండ్ మోడీజీ ఇట్ రీట్వీటెడ్. ఆ రీట్వీట్ వచ్చి ఐ టేక్ ఇట్ యాజ్ అ వెరీ బిగ్ కాంప్లిమెంట్. ఐ థ్యాంక్ హిమ్ టు హెవ్ టు అ కామన్ మ్యాన్ పంపించింది, ఇట్ ఈస్ నాట్ టు అన్ యాక్టర్ ఆర్ ఎనీథింగ్, టు అ కామన్ మ్యాన్ పంపించింది. హీ ఈజ్ అండర్స్టూడ్ అండ్ సెండ్ ఉంది సార్, ఉంది. ఫస్ట్ టైం ఇదే ఇట్. ఆ ఫస్ట్ టైంకే కాంట్రవర్సీ ఎక్కువ. ఇంకా మళ్ళీ దాంట్లో పాలిటిక్స్ ఏం లేదు సార్ దాంట్లో. దానివల్ల నేను బీజేపీలో చేరుతున్నానని చాలామంది, ఇంకొకటి మధ్యలో వేరే ఎవరో వేశారు, నేను చంద్రబాబు నాయుడు గారు ఆపోజిట్గా నేను నిలబడబోతున్నాను కుప్పం డిస్ట్రిక్ట్లో. అది ఐ డోంట్ నో వై దే చూజ్ మీ ఫర్ కాంట్రవర్సీ. ఎంతోమంది ఉన్నారు ఇండస్ట్రీలో, వీడు ఒక్కడే ఉన్నాడు పట్టుకుంది.